ఇప్పుడు గంగలో ఎవడ మనగాలో నిర్ణయించుకోండి నేను అందుకే మనగాను ఇప్పుడు నాకు అవసరం లేదు నేను సహృదయండి నాకేం పాపం లేదు నేను అవసరం మునగాల్సిన పని నాకు వెళ్ళి నేను కాశీ వెళ్ళినా మురగను మొహమాటమే లేదు రికార్డు అవుతుందని చెప్తున్నాను రాసుకో కాశీ వెళ్ళినా నేను మూడు సార్లు వెళ్ళడాను మునకలేని వచ్చా కాశీ వెళ్ళినా నేను మురగను మూడు సార్లు వెళ్ళాను నొరగదు వచ్చా నష్టమే లేదు నాకు నమ్మకం ఉంది నేను పుణ్యాత్పం మనక్కర్లేదు ఈ మునగడానికి అంత ప్రాధాన్యం అవ్వలేదండి మన కుడి బుద్ధిని మనం వదులుకోవడం ఇష్టం లేక మన రాగద్వేషాలు మనం మానుకోలేక గంగలో మునుగుదామా గోదావరిలో మునుగుదామా నదిలో మునుగుదామా అని అంటారు తప్పితే గంగానది స్పష్టంగా ఏం చెప్పిందంటే భాగవతంలో నవమ నవమస్కందంలో నవమ అధ్యాయంలో నాలుగో శ్లోకంలో చాలా స్పష్టంగా గంగానది చెబుతుంది అమ్మ నీలో పాపాత్మలందరూ స్నానం చేసి పాపాలు పోతాయంటున్నారు కదా మరి నీకు అంటించినట్టే కదా పాపాలని వాళ్ళ పాపాలు నువ్వు తీసుకున్నావు కదా ఈ పాపాలన్నీ నువ్వెలా భరిస్తావమ్మా అని నారద మహర్షి అడిగితే నేనేం తెలివి తక్కువ దాన్ని ఏమిటి నాలో సజ్జనులు యోగ స్నానం చేస్తా ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి అంటిస్తానని చెప్పింది స్నానం చేస్తా ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి అంటిస్తానని చెప్పింది హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం పూజ్యులు పద్మశ్రీ గరిగిపాటి గారు ఏ గంగాదేవి గురించి ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా ఆయన చెప్పేదాని యొక్క సారాంశం ఏమిటంటే పాపాత్ములందరూ గంగాదేవిలో మునిగితే గంగానదిలో స్నానం చేస్తే వాళ్ళ యొక్క పాపాలన్నీ వాళ్ళ దగ్గర నుంచి నదిలోకి ప్రవేశిస్తాయి ఎప్పుడైతే సహృదయులు పుణ్యాత్ములు అంటే ఎలాంటి వాళ్ళంటే పద్మశ్రీ గరిగపాటి లాంటి వారు అందులో మునిగినప్పుడు ఆ పాపాత్ముల యొక్క పాపాలన్నీ కూడా కలిపి గరిగపాటి లాంటి మహాత్ములకి ఆ గంగాదేవి అంటించేస్తుందంట అలా గంగాదేవి పని ఏంటంటే పాపాత్ముల యొక్క పాపాలను గ్రహించి అమాయకులు సత్పురుషులు సజ్జనులు ఎటువంటి పాపము చేయనటువంటి గరికపాటి లాంటి మహానుభావులకి అంటించడమే గంగాదేవి పని ఇది ఆయన చెప్పినటువంటి విశేషం ఇంకా ఆయన ఒక పదాన్ని వాడారు అంటించడము ఈ అంటించడం అనే పదం దేనికి వర్తిస్తుంది అంటే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకి అంటించే గుణం ఉంటుందన్నమాట ఒకరికి ఉంటే అలా తాగితే అంటి మనం కూడా అంటుకుంటుంది ఆ వ్యాధి ఈ మధ్య కరోనా కూడా వచ్చింది కదా కరోనా కూడా అట్లాంటి వ్యాధి అలా ఇలా పాపాలను అంటించేటువంటి నది అని డైరెక్ట్గానే మాతను వారు దూషిస్తూ ఉన్నారు దీనికి రెఫరెన్స్గా భాగవత మహాపురాణంలో నుంచి తొమ్మిదవ స్కందము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ శ్లోకాన్ని రెఫరెన్స్గా ఇచ్చారు నిజంగానే ఆ శ్లోకంలో అలా ఉందా లేదా అసలు ఒరిజినల్గా భాగవతం ఏం చెప్తోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మనకే నిజాలు అర్థమైపోతాయి పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా రాకెట్ సైన్స్ కాదు చాలా సులభమైనటువంటి విషయాలు చదువుకుంటే ఒకటో తరగతి పిల్లవాడికి కూడా స్పష్టంగా అర్థమైపోతాయి ఇంకా వేదాలు వేద మంత్రాలు అంటే కాస్త కష్టమేమో కానీ ఇందులో జటిలమైనది అర్థం కానిదంటూ ఏమీ లేదు కాకుంటే మనం ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి నిజం తెలుసుకోవాలంతే ఇప్పుడు నేను ఆయన చెప్పినటువంటి నైన్ నైన్ ఫోర్ తొమ్మిదవ స్కందము తొమ్మిదవ అధ్యాయం నాలుగవ శ్లోకం మరియు అంతకు ముందున్నటువంటి మూడవ శ్లోకము ఇవి రెండింటినీ కూడా అక్షరతథంగా యథాతథంగా చదివి వినిపిస్తాను అప్పుడు మీకే నిజం అనేది అర్థమవుతుంది నేను తీసుకున్నటువంటి ఈ స్క్రీన్షాట్లు ఎందులో నుంచి తీసుకున్నానంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చాలా సులభంగా అర్థమయ్యేలా వచ్చిన భాగవతం మనకి ఇంటర్నెట్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్గా ఉంది ఈ వచ్చిన భాగవతంలో నుంచి నేను తీసుకుంటాను ఇంకా మీకు తర్వాత మిగతా వాళ్ళు చెప్పిన రెఫరెన్సులు కూడా చూపిస్తాను ఇప్పుడు మనం డైరెక్ట్గా మూడవ శ్లోకం చదివితే మూడవ శ్లోకంలో గంగా నది భగీరథుడి యొక్క తపస్సుకు మెచ్చి నేను భూమి మీదకి వస్తాను కానీ నాకు రెండు సమస్యలు ఉన్నాయంటూ ఆమె చెబుతుంది నీవు కోరినట్టే భూమి మీదకి వస్తాను కానీ నా వేగానికి ఎవరూ తట్టుకోలేరు నేను వేగంగా భూమి మీద పడకుండా మధ్యలోనే ఆపగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరో చూడు అలా నన్ను ఆపి పట్టుకోగలిగేటువంటి శక్తిమంతుడు కావాలి లేకపోతే నేను భూమిని చీల్చుకొని నేరుగా పాతాళానికి వెళ్ళిపోతాను అయినా నాకు మీ భూలోకంలో ప్రవహించడం ఇష్టం లేదు అని గంగాదేవి అంటుంది ఎందుకంటే భూమి మీద మానవులు అనేకమైన పాపములు చేస్తున్నారు వారంతా నాలో మునిగి వారి పాపములను కడిగేసుకుంటున్నారు అంటే వాళ్ళు పాప ప్రక్షాళన పొందుతూ ఉన్నారు వారి పాపములన్నీ నాకు అంటుకుంటున్నాయి అంటే వాళ్ళు ప్రక్షాళన చేసుకున్నటువంటి పాపాలు నాలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి ఈ పాపాలన్నీ నేను ఎక్కడ పోగొట్టుకోవాలి కాబట్టి నేను భూమి మీద ప్రవహించను అని స్పష్టంగా గంగాదేవి భగీరథుడితో అనింది ఇది చాలా సులభమైన తెలుగులోనే ఉంది కాబట్టి దీని ఇంకా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు పాపాత్తుల యొక్క పాపాలు నాలో ప్రవేశిస్తాయి నేను ఆ పాపాలను ఎలా వదిలించుకోవాలి ఇందులో మీకు ఇంకొక ఇంటర్నల్ మీనింగ్ కూడా ఉంది అదేంటి అంటే ఎవరైనా సరే గంగానదిలో మునిగి పాప ప్రక్షాళన చేసుకోవచ్చు అంతేకాని గంగాదేవి తనలో మునిగిన వాళ్ళకి పాపాలను అంటించదు అసలు అంటించడం అనే పదమే ఇక్కడ లేదు ఆ నదిలో ఎవరైతే మునుగుతారో వాళ్ళ యొక్క పాపాలే నదిలోకి వెళ్తాయి కానీ నదిలోని పాపాలు వాళ్ళలోకి రావు పాయింట్ నెంబర్ వన్ తరువాత దీనికి సమాధానంగా భగీరథుడు చెప్తున్నాడు మాత నీవు చెప్పింది సమంజసమే నీలో మునిగేది పాపాత్ములైన మానవులే కాదు కర్మఫలములను వదిలిపెట్టినవారు ప్రాపంచిక భోగముల భోగములందు విషయవాంఛల ఎందు ఆసక్తి లేనివారు పరిశుద్ధమైన చిత్తము గలవారు వేద వేదాంగాల్ని చదివిన వాళ్ళు ఆచార వ్యవహారములు పాటించేవారు కూడా నీలో స్నానం చేస్తారు కదా అంటే పాపాత్ములు స్నానం చేస్తారు సరే ఇంకా మహానుభావులు స్నానం చేస్తారు గొప్ప గొప్ప బ్రహ్మజ్ఞానులు గొప్ప గొప్ప నారాయణ భక్తులు స్నానం చేస్తారు అటువంటి సాధుజనుల హృదయంలో పరమాత్మ శాశ్వతంగా వెలుగుతూ ఉంటాడు ఆ సాధువుల యొక్క హృదయంలో ఆ శ్రీమన్నారాయణుడు నిరంతరం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి సాధుజనులు నీ పవిత్ర జలములలో స్నానం చేయడంతో నీకు అంటినటువంటి పాపాత్ముల పాపములన్నీ వాటి అవే ప్రక్షాళనం అయిపోతాయి ఈ పాయింట్ని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తున్నాను పుణ్యాత్ములు మహానుభావులు స్నానం చేసినప్పుడు గంగాదేవి ఆ పాపాలను వాళ్ళకి అంటించడం లేదు అంటించడం అనే పదమే లేదు మరి ఏం చేస్తుంది గంగాదేవి అంటించకపోతే ఆ పాపాలను వాళ్ళకి ఇస్తుందా వాళ్ళు తీసుకుంటున్నారా అటువంటి డైరెక్ట్ పదాలు కానీ ఇండైరెక్ట్ మీనింగ్ కానీ ఇక్కడ లేదు ఇక్కడ ఉండేటువంటి పదం ఏమిటంటే న్యూట్రలైజేషన్ అంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులు గంగానదిలో ప్రవేశిస్తారో ఆ నదిలో ఉండే పాపాలన్నీ కాలి బూడిదైపోతాయి అనమాట ప్రక్షాళనం అయిపోతాయి అవి వాళ్ళకి అంటుకోవు ఇంకా నీవు ఎప్పటికప్పుడు పునీతురాలు అవుతావు నేను రుద్రుని ప్రార్థించి భూమి మీదకి ప్రవహించేటప్పుడు నీ వేగమును నియంత్రించే ప్రయత్నం చేస్తాను పరమశివుడు నీ వేగమును భరిస్తాడు అంటూ గంగాదేవి యొక్క రెండు ప్రశ్నలకి సమాధానం భగీరథుడు చాలా స్పష్టంగా చెప్పాడు దీన్ని ఇంకా మీకు సులభంగా అర్థమయ్యేలా ఈ రెండు పిక్చర్స్ ద్వారా నేను చూపిస్తూ ఉన్నాను ఇక్కడ పైన పిక్చర్లో గాలి ద్వారా వ్యాధులు ఎలా స్ప్రెడ్ అవుతాయో ఉంది ఒక వ్యాధి ఉన్న వ్యక్తి అలా తుమ్మినప్పుడు అలా చేసినప్పుడు గాయంలోకి క్రిములు ప్రవేశిస్తాయి ఆ క్రిములు ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వాళ్ళలోకి అన్నమాట ఇది అంటించడం అనే ప్రాసెస్ దీన్నే డిసీజ్ స్ప్రెడ్డింగ్ అంటారు ఇప్పుడు కింద మీకు న్యూట్రలైజేషన్ అనే ఒక కెమికల్ రియాక్షన్ కనిపిస్తుంది ఆ కెమికల్ రియాక్షన్ యాసిడ్ బేస్ కలిపినప్పుడు న్యూట్రలైజ్ అయిపోతాయి అన్నమాట ఆ యాసిడ్లో ఉండే యాసిడిక్ లక్షణం పర్మనెంట్గా పోతుంది ఇక్కడ మనకి గంగాదేవి గురి అడిగిన ప్రశ్నకు భగీరథుడు చెప్పినటువంటి సమాధానం న్యూట్రలైజేషన్ కానీ డిసీజ్ స్ప్రెడ్డింగ్ కాదు ఎందుకంటే అందులో మునిగినటువంటి పుణ్యాత్ములకి ఆ పాపాలు వస్తాయనే మాట డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లేదు ఇది రెండవ పాయింట్ నేను చెప్పింది కరెక్టే అని మీకు రుజువు చేయడానికి జగద్గురువులు శీల ప్రభుపాదులు ఇచ్చినటువంటి ఆ భాగవతం యొక్క వివరణ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు శీల ప్రభుపాదులు భాగవతానికి రాసినటువంటి వివరణలో మనం చూస్తే ద సిన్ఫుల్ రియాక్షన్స్ అక్యూమిలేటెడ్ ఫ్రమ్ అదర్ పీపుల్ అంటే పాపాత్ముల యొక్క పాపం ఏదైతే ఉందో అది నీలో చేరుతుంది నువ్వు నీలో పాప పాపాత్ములు స్నానం చేసినప్పుడు విల్ సర్టెన్లీ బి కౌంటర్ యాక్టెడ్ చూడండి ట్రాన్స్మిటెడ్ అని లేదు పదం ప్రభుపాదులు చాలా గొప్ప పండితులు ఆయన ఒక అథెంటిక్ గురు పరంపరలో వచ్చిన వాళ్ళు ఆయన ఎప్పుడు తప్పులు రాయరు విల్ సర్టెన్లీ బీ నాట్ ట్రాన్స్మిటెడ్ బట్ కౌంటర్ యాక్టెడ్ ఫర్ సచ్ డివోటీస్ ఆల్వేస్ కీప్ ఇన్ ద కోర్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్ హార్ట్స్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హూ కెన్ వ్యాంకిష్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్ చూడండి చాలా స్పష్టంగా ప్రభుపాదులు ఇంతకుముందు మనం తెలుగులో చూసినటువంటి ఈ అర్థాన్నే ఇచ్చి ఇక్కడ వాటి అంతటా అవే నాశనం అన్నారు ఇదే న్యూట్రలైజేషన్ కౌంటర్ ఇక్కడ కౌంటర్ యాక్ట్ అనే పదం వాడారు కౌంటర్ యాక్ట్ న్యూట్రలైజేషన్ అనే పదం మనకి ఖచ్చితంగా సరిపోతుంది ఇక్కడ తర్వాత మీకు దీనికి సంబంధించిన ఇంకొక వివరణ నేను క్రైస్తవ మతంలోంచి కూడా చూపిస్తాను క్రైస్తవ మతంలో బాప్తిజం అనే ప్రాసెస్ ఉంది స్వయంగా ఏసు కూడా బాప్తిజం తీసుకున్నాడు బాప్తిజం అంటే ఏమీ లేదు నీళ్ళల్లో మూడు మునకలు వేసి లేవడం అనమాట బా నమ్మి బాప్తిజం పొందినవాడు పాపములన్నీ పోవును అని రాసుకున్నారు అంటే నదిలో మూడు మునకలు వేసిన పాపాలు పోతాయని దాని అర్థం ఈ నదిలో మునిగి పాప ప్రక్షాళనలు చేసుకోవడం అనేది అన్ని ప్రాచీన మతాల్లోనూ ఉండేది ఒరిజినల్గా ఈ బాప్తిజం అనేది ఈజిప్షియన్ మతంలో నుంచి వచ్చేది ఈజిప్టులో నైలు నదిలో అలా మూడు మునకలు వేసి పాపాలు పోగొట్టుకు పాపాలు పోగొట్టుకోవడం అనేది అక్కడ ఆచారంగా ఉండేది ఇలా పవిత్రమైన పుణ్యనదుల్లో పాపాలు పోగొట్టుకు పోగొట్టుకోవడం అనేది ప్రపంచంలో అన్ని చోట్ల ఆచారంగా ఉండేది భారతదేశంలో ఒక గంగానదే కాదు అన్ని నదులకి పాప ప్రక్షాళన చేసేటువంటి ఆ గుణం ఉంది ఇప్పుడు పాపము అంటే ఏమిటి అనే విషయంకొస్తే ఆయన ఏమంటాడు నేను పుణ్యాత్ముడే నాకు నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉందా అంటే ఆయన చెప్పేది ఏమిటంటే నేను అసలు పాపమే చేయలేదంటాడు ఇక్కడ పాపం అంటే మీరు శాస్త్రాలను పరిశీలిస్తే శాస్త్ర ప్రమాణం ప్రకారం మనం ప్రతిరోజు కూడా డైరెక్ట్లీ ఆ ఇండైరెక్ట్లీ అనేక పాపాలను చేస్తూ ఉన్నాము ఆ పాపాలు ఏమిటంటే మనం రోజు ఆహారం తింటున్నాం కదా ఈ ఆహారం తినడానికి పంటలు పండించేటప్పుడు అనేక జీవులు చనిపోతూ ఉన్నాయి పక్షులకి ఆహారం లభించడం లేదు పక్షులు ఆహారం తీసుకునేటువంటి ఆ స్థలంలో అక్రమంగా మనం పంటలు పండిస్తూ ఉన్నాం ఆ పంటల్లోని గింజలు కూడా పక్షులకు తేరకుండా వాటిని వెళ్ళగొడుతూ ఉన్నాం అక్కడి నుంచి ఇంకా అలా ఈ ప్రకృతిని నాశనం చేస్తూ ఈ ప్రకృతికి విరుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నాం ఇంకా మనం రోజువారీ మన కార్యకలాపాల్లో అనేక జీవులకు అనేక జంతువులకు అనేక ప్రకృతి శక్తులకు నష్టం కలుగుతూ ఉంది మనం ప్రకృతిలోని పంచభూతాలను కలుషితం చేస్తూ ఉన్నాం ఇంకా ప్రతి క్షణము కూడా ఇటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ క్రియల వల్ల మనకి పాపం సంక్రమిస్తూ ఉంది ఈ పాప ప్రక్షాళన కోసమే రోజు ఉదయం సంధ్యావందనాది క్రియలు చేయమన్నారు సంధ్యావందన అఘమర్షణం అనేది ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ద్వారా పాపం పోతుందని చెప్తారు మరి ఈ అఘమర్షణం అనే ప్రక్రియను మహర్షులు కూడా చేసినట్టు మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మహర్షులు పాపాత్ముల అదే మీరు అర్థం చేసుకోవాలి ఈ క్రియల వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాపాలు అనేవి అందరికీ వస్తూనే ఉన్నాయి వాటిని ఏ రోజు పాపాలప్పుడు ఏ రోజు పాపాలు ఆ రోజు పోగొట్టుకోవాలి అదే ఇక్కడ మనకి శాస్త్రాల్లో చెప్పింది మరి పాపాలు ఎవరు పోగొట్టగలరు పాపం లేని వాళ్ళే పాపాన్ని పోగొట్టగలరు ఆ పాపం లేని వాళ్ళు ఎవరంటే ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు యొక్క ప్రత్యక్ష రూపమైనటువంటి ఆ సూర్యభగవానుడే పాపరహితుడు ఆ సూర్య భగవానుడి యొక్క శక్తి నదులలో విశేషంగా ఉంటుంది అందుకని ఈ నదులలో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకోండి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా ఎవరో ప్రతి ఏదేదో నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు నిజం ఏమిటి అనేది మీరు శాస్త్రాలను పరిశీలించి తెలుసుకోండి ఒక పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేయండి లేదంటే ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి ఈ వక్రీకరణలు విని మీరు మన దేవుళ్ళ మీద శాస్త్రాల మీద పుణ్యక్షేత్రాల మీద పుణ్య నదుల మీద మీరు ఒక మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకొని ఒక చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇతను చెప్పే ఇటువంటి మాటల వల్ల ఉపవాసం అవసరం లేదంటారు ఇంకా నదుల్లో మొరంకూడదు అంటారు ఇంకా పుణ్యక్షేత్రాలు దర్శించొద్దంటారు అంటారు అదేమో ఇంక ఏం చేయాలి మీరే ఉపదేశించండి అదేమంటే ఆత్మ అంటారు ఆత్మ ఇక్కడే ఉందిగా ఇంకెందుకు ఎక్కడికి అంటారు ఆత్మే దేవుడా అనే విషయం నుంచి నేను ఇంకో వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను ఇలా చివరికి ప్రజల్ని నాస్తికులుగా కమ్యూనిస్టులుగా మారుస్తూ ఉన్నారు పద్మశ్రీ పూజ్యులు ఆయన కమ్యూనిస్ట్ అని ఒక వీడియోలో కూడా చెప్పుకున్నారు తర్వాత వీడియోలో ఆయన యొక్క రహస్యాలని బయట పెడతాను